అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం 7వ తరగతి తెలుగు వాచకములోని మేలిమి ముత్యాలు అన్నటువంటి పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి అభ్యాసాలను గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ అభ్యాసాల నుండి కూడా మనకు టెట్కమ్ టీఆర్టీలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పేజీ నెంబర్ 28లో చూడండి. ధనికుడైన పిసినారి ఎవరంటే సముద్రం. ఇక్కడ ధనికుడైనటువంటి పిసినారితో సముద్రాన్ని పోల్చడం జరిగింది. పాఠంలోని పద్యాల ఆధారంగా కింద తెలిపిన వాటిని దేనితో పోల్చారో చెప్పండి అనుంది. ధనికుడైనటువంటి పిసినారిని సముద్రంతోనూ, పేదవాడిని మంచినీరుతోనూ, చెడ్డవాళ్ళ స్నేహాన్ని ఉదయపు ఎండ ద్వారా పడే నీడతోనూ, మంచివాళ్ళ స్నేహాన్ని సాయంకాలపు నీడతోనూ, డబ్బు సంపాదించి కూడబెట్టడం అనేది తేనెటీగలు డబ్బును సంపాదించి కూడబెట్టినట్లే తేనెటీగలు తేనెను కూడబెడతాయి. ఆ విధంగా తేనెటీగలతోనూ, కోటి మంది మిత్రులు ఒక పత్రికతోనూ మనము ఇక్కడ పోల్చినట్లు పద్యాల ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. తర్వాత పేజీ నెంబర్ 30 తీసుకున్నామంటే ఇక్కడ మనకు కింది పేరాలోని గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకోండి, అవే అర్థాలనిచ్చే పదాలతో పేరాన్ని తిరిగి రాయండి అని. ఇక్కడ ఒక ఊళ్ళో ఒక లోభి ఉండేవాడు. లోభి అంటే మనకు తెలుసు పిసినారి. అతను ఎంతో ధనం కూడబెట్టాడు. ధనం అంటే డబ్బు, పైకం. ఆ సొమ్ము తాను అనుభవించడు, ఎవరికి ధర్మం చేయడు. ధర్మం అంటే దానం చేయడం. పుత్తడితో నగలు చేయించుకొని వాటిని చూసుకొని విర్రవీగేవాడు. పుత్తడి అంటే బంగారు, విర్రవీగడం అంటే గర్వపడడం. చదువు నేర్పితే వివేకం కలుగుతుందని ఎంతమంది చెప్పినా అజ్ఞానం వల్ల వినలేదు అని. వివేకం అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే వివేకము. అజ్ఞానం అంటే జ్ఞానం లేకుండా పోవడం, లేదంటే మూర్ఖత్వం. తుదకు ఆ సంపాదన దొంగల పాలైంది. తుదకు అంటే చెట్టు చివరకు, లేదంటే కడకొని లెక్క చివరకొని. సత్యాన్ని గ్రహించాడు. సత్యం అంటే నిజం. అందరూ హర్షించారంటే అందరూ సంతోషపడ్డారు అని లెక్క. తర్వాత చూడండి, కింది పదాలను మీరు మాట్లాడే భాషలోకి మార్చి రాయండి. ఇక్కడ మాట్లాడే భాష అంటే వ్యావహారిక భాష. వృక్షంబు, వృక్షము, వృక్షం. ఇక్కడ వృక్షంబు అనేది మనము మామూలుగా గ్రంథభాషలో మనము చెట్టును వృక్షంబు అంటాము. పద్యాల్లో కూడా వృక్షంబు అని రాస్తాము. దాన్ని మనము మామూలుగా మాట్లాడేటప్పుడు వృక్షము అని, వృక్షం అని అంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన తేడా ఏమంటే, వృక్షంబు అనే మొదటి పదంలో పూర్ణబిందువు తర్వాత భూ వచ్చింది. అదే రెండవ పదం చూడండి, ఆ పూర్ణబిందువు భూ ఆ రెండింటిని తొలగించి ముఖారం జోడించాం, వృక్షము అయింది. చివరి పదంలో వృక్షము అనే దాంట్లో ముఖారం తొలగించి సున్న పెట్టినా కూడా, పూర్ణబిందువు పెట్టినా కూడా అదే అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, వజ్రంబు, వజ్రము, వజ్రం. ప్రాణంబు, ప్రాణం, ప్రాణము, ప్రాణం. సంగంబు, సంగము, సంగం, సంగం. సాధనంబు, సాధనము, సాధనం. బంగారంబు, బంగారము, బంగారం. ఆ విధంగా మనము వీటిని మార్చి రాసుకోవచ్చు వ్యావహారిక భాషలో. ఇప్పుడు చూడండి, క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలకు సమానార్థకాలు రాయండి. సమానార్థకాలు అంటే తెలుసు మనకు పర్యాయ పదాలని. అనేక పదాలకు ఒకే అర్థం వస్తే అది సమానార్థక పదం. ఇక్కడ చూడండి, సంపదతో గర్వపడకూడదు. సంపద అంటే కలిమి. సముద్రం మీద ఓడలు ప్రయాణమిస్తాయి. సముద్రం అంటే అంబుది. అంబుది అన్నా సముద్రం అన్నా కడలి అన్నే ఒకే అర్థం. పున్నమి రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడు. రాత్రి అంటే నిషిధి. భూమి మీద ఎవరూ శాశ్వతంగా ఉండరు. భూమి అంటే ధరణి, ధర, అవని. అనేకమైనటువంటి సమానార్థక పదాలు ఉన్నాయి. క్రింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను చదివి ఖాళీలలో వాటికి వ్యతిరేక పదాలు రాయండి. కలిమి అనేదానికి వ్యతిరేక పదము లేమి. కలిమిలో గర్వపడకూడదు, లేమిలో కుంగిపోకూడదు. సజ్జనులతో స్నేహం చేయాలి, దుర్జనులకు దూరంగా ఉండాలి. సత్యాన్ని పలకడం అలవర్చుకోవాలి. అసత్యం అనర్థాలకు దారితీస్తుంది. అసత్యం అనేది వ్యతిరేక పదం. కీర్తి రావాలంటే కష్టపడాలి. అపకీర్తి మాత్రం అరక్షణంలో వస్తుంది. ఆకలి, దప్పిక, నిద్ర దరిద్రుడికి ధనవంతుడికి ఒకేలా ఉంటాయి. ఇక్కడ దరిద్రుడు, ధనవంతుడు, కీర్తి, అపకీర్తి, సత్యం, అసత్యం, సజ్జనులు, దుర్జనులు, కలిమి, లేమి, ఇవన్నీ వ్యతిరేక పదాలు. క్రింది ప్రకృతి పదాలు చదవండి. వాటికి సంబంధించిన వికృతి పదాలు రాయండి. ఇక్కడ ప్రకృతులు, వికృతులు మనకు తెలుసు. పుస్తకం ప్రకృతి అయితే పుస్తకం వికృతి. పుస్తకం ప్రకృతి, పుస్తకం వికృతి. భూమి, భూమి. శ్రీ, సిరి. బృంగారం,
బంగారం, సుఖం సుఖం, ధర్మం ధమ్మం, గౌరవం గారవం, ప్రాణం ప్రాణం. ఇక్కడ ప్రకృతులు వికృతులు తెలుసుకునేటప్పుడు ప్రకృతుల్లో ప్రాణాక్షరాలు వస్తే వికృతిలో మనము అల్ప ప్రాణాక్షరాలను ఉపయోగిస్తామన్నమాట. ఇక్కడ చూడండి, భూమిలో భూ అనేది మహాప్రాణాక్షరం, దానికి మనము భూ అని అల్ప ప్రాణాక్షరాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా సుఖంలో ఖ అనేది మామూలు ఖ రాస్తాం, అంటే ఖ అనేది మహాప్రాణాక్షరం, మామూలు ఒకటవ ఖ అల్ప ప్రాణం. ఆ విధంగా మనము తేడాను గమనిస్తే ఇవి సులువు అన్నమాట. తర్వాత పేజీ నెంబర్ 32 తీసుకుంటే కనుక భాషను గురించి తెలుసుకుందామని ఉంది. కొన్ని మాటలను చదవండి, మార్పును గమనించండి అనేది. ఎండ వానలు, ఎండ వాన అని రాయడం జరిగింది. ఎండ వానలు, ఎండ అనేది ఒక పదము, వాన అనేది మరొక పదము. రెండు పదాలను మనం కలిపి రాస్తే దీని సమాస పదం అంటారు. సమాస పదం అంటే ఎండ వానలు అన్నటువంటి పదం అనే సమాస పదం తీసుకుంటే దాంట్లో ఎండ వాన అని విగ్రహవాక్యం, ఎండయును మరియు వానయును అని మనం రాసుకుంటాము. రెండు నామవాచకాలు ఉన్నాయి, తల్లిదండ్రులు, తల్లి తండ్రి. రెండు నామవాచకాలతో కూడినటువంటి ఒకే సమాస పదాన్ని మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. రేయింబవళ్ళు, రేయిను పగలును, ఇవి విగ్రహవాక్యాలు అన్నమాట. గంగా యమునలు, గంగాను గంగా యమున. ఇక్కడ ప్రతి సమాస పదంలోనూ రెండు రెండు నామవాచకాలు ఉన్నాయి. రెండు నామవాచకాలకు కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ఎండ వాన అంటే ఎండయును వానయునుని, రెండింటికి సమాన ప్రాధాన్యం ఉంది కాబట్టి ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వ అని చెప్పుకున్నాం. అంటే సమాస పదంలో ఉన్నటువంటి రెండు పదాలకు కూడా సామాన్య ప్రాధాన్యం, అంటే సమాన ప్రాధాన్యం కలిగినటువంటి పదాలు కాబట్టి ఇది ద్వంద్వ సమాసము అని చెప్పి మనం తెలుసుకుంటాం. ఇది ఈ వీడియో గురించి మరింత విపులంగా వీడియోలు చేయడం జరిగింది. మీకు ఏదైనా సందేహం వస్తే అక్కడ చూసుకోగలరు. క్రింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి అనింది. రాముడు లక్ష్మణుడు అనేది విగ్రహవాక్యం అయితే రామలక్ష్మణులు అనేది సమాస పదం. కుజనుడు సజ్జనుడు, కుజన సజ్జనులు. కూర కాయ అనేది విగ్రహవాక్యం అయితే కూరగాయలు అనేది సమాస పదం. అన్న తమ్ముడు అనేది విగ్రహవాక్యం అయితే అన్నదమ్ములు అన్నటువంటి సమాస పదం మనం రాసుకోవచ్చు. కష్టము సుఖము అంటే కష్ట సుఖాలు, మంచి చెడు మంచి చెడులు అన్నటువంటివి మనము సమాస పదాలుగా రాసుకుంటాం. మనం గమనించినట్లయితే ప్రతి సమాస పదము బహువచనంలో ఉంటుందన్నమాట. సమాస పదము బహువచనంలో ఉంటుంది. కింది సమాస పదాలను ఉదాహరణల్లో చూపిన విధంగా రాయండి అనుంది. నవరసాలు, నవ అంటే 9, నవరసాలు అనేది సమాస పదం అయితే ఇక్కడ ఇచ్చిన పదాలన్నీ చూడండి ఒకసారి. నవరసాలు, రెండు జడలు, 4 వేదాలు, దశావతారాలు, చతుష్షష్టి కళలు, 7 రోజులు. ప్రతి సమాస పదంలోనూ రెండు పదాలు ఉన్నాయి, పూర్వపదము ఉత్తరపదమని. నవరసాల్లో నవ అనేది పూర్వపదం అయితే రసాలు అనేది ఉత్తరపదము. పూర్వపదంలో సంఖ్య ఉంది. రెండు జడలు, రెండు అనేది పూర్వపదము, జడలు అనేది ఉత్తరపదం, రెండు అనేది సంఖ్య. ప్రతి పదములోనూ ప్రతి సమాస పదంలోనూ మొదట్లో ఉన్నటువంటి పూర్వపదము సంఖ్యను తెలియజేస్తుంది. కాబట్టి సంఖ్యాపూర్వక ద్విగుహు అన్నారు. అంటే ప్రతి సమాస పదంలోనూ మొదట్లో సంఖ్యగానే వస్తే అది ద్విగు సమాసము అని తెలియజేస్తాం. ఎలాగంటే నవరసాలు అంటే నవ అంటే 9 సంఖ్య గల రసాలు, రెండు జడలు, రెండు సంఖ్య గల జడలు, 4 వేదాలు, 4 సంఖ్య గల వేదాలు, దశావతారాలు, దశా సంఖ్య గల అవతారాలు, చతుష్షష్టి కళలు అంటే 64 సంఖ్య గల కళలు, 7 రోజులు. ఇవన్నీ సంఖ్యాపూర్వక పదాలు కాబట్టి పూర్వ పదంలో సంఖ్య వస్తే ఆ సమాసము ద్విగు సమాసము. కింద పేర్కొన్న సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి అవి ఏ సమాసాలు గుర్తించండి అనింది. దాన్ని గమనించినట్లయితే అక్క చెల్లెళ్ళు, అక్కయ్యను చెల్లెలు కాబట్టి ద్వంద్వ పదార్థ అంటే రెండు పదాలు ఉన్నాయి. అక్కయ్యను చెల్లెలుని రెండింటికి సమాన ప్రాధాన్యం కలిగినటువంటి పదాలు కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. ఇప్పుడు చూడండి, పంచపాండవులు, పంచ అంటే 5 సంఖ్య గల పాండవులు కాబట్టి ద్విగు సమాసము. రాబర్ట్ రహీములు, రాబర్టును రహీమును ద్వంద్వ సమాసము. త్రిమూర్తులు, 3 సంఖ్య గల మూర్తులు, ద్విగు సమాసము. 100 పరుగులు, 100 సంఖ్య గల పరుగులు, ద్విగు సమాసము. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును అంటే రెండు నామవాచకాలు సమ ప్రాధాన్యం ఉంది కాబట్టి ద్వంద్వ సమాసం. ఇప్పుడు
ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం, ఎందుకంటే మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తెస్తాం. మీరిచ్చే లైక్లే మాకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి, కాబట్టి లైక్లు ఇచ్చి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టగలరు. మీ సూచనల మేరకు మేము మంచి వీడియోలు మీ కొరకు తయారు చేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో వచ్చేటప్పుడు మీకు ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ వలన అంతరాయం కలుగుతుంటే స్టడీ సర్కిల్ ఎన్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యాడ్స్ ఫ్రీ, అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి వీడియోలు మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి దయచేసి స్టడీ సర్కిల్ ఎన్ అన్నటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో ఉన్నటువంటి వీడియోలు మీరు ఎటువంటి అంతరాయం లేకుండా వీక్షించగలరు అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.